తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏకధారగా కొండపోత వర్షము కురియటానికి కారణము మేఘాలలో ఏర్పడే వాయు ప్రవాహాలు. ఈ వాయు ప్రవాహాలు పైవైపు పయనిస్తూ ఉంటాయి. వీటిని ఊర్ధ్వ వాయు ప్రవాహాలు అంటారు. ఇవి మేఘాలలో ఉండే చిన్న నీటి బిందువులను, మంచు కణాలను భూమి వైపు పడనీయకుండా తిరిగి మేఘాలలోకి పంపేస్తాయి. అలా మేఘాలలోకి వెళ్ళిన నీటి బిందువులు, మంచు కణాలు ఘనీభవించి ఎక్కువ మోతాదులో మంచు స్ఫటికాలు ఏర్పడతాయి. ఈ మంచు మొక్కల బరువు పెరిగి వాయు ప్రవాహాల ప్రభావము నుండి తప్పించుకొని వడగళ్ల రూపంలోనో పెద్ద పెద్ద నీటి బిందువుల రూపంలోనో కురుస్తాయి. అదే భారీ వర్షం.